కరోనా విజృంభణ భారీగా పెరుగుతోంది అయితే వీటి వలన ఇప్పుడు మళ్ళీ వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్లు వ్యాపారాలు మూతలు ఇట్లాంటివి జరుగుతున్నాయి దానివల్ల మరి ఈ అంచనా కరెక్ట్ అవుతుందో లేదో తెలియదు యాక్చువల్గా అయితే రేపు మార్చి అంటే ఇంకొక రెండు నెలలు ఉంది అంటే మూడు నెలలు వేసుకోవాలి ఇది మొదట్లోనే కాబట్టి ఏడాదికి ఈ మూడు నెలలు కనుక పర్ఫెక్ట్గా నడిస్తే మన బిజినెస్ సిస్టమ్ మన వ్యవహారం అంతా కూడా మన జీడీపీ వేసినటువంటి అంచనా తొమ్మిది పాయింట్ రెండు శాతం ఇప్పటికి కూడా వేస్తున్నటువంటి లెక్క రెండు ట్రిలియన్ల డాలర్లు ఉంటుందన్నటువంటిది ప్రస్తుతం వేస్తున్నటువంటి అంచనా రెండు ట్రిలియన్ డాలర్లకి భారత ఎకానమీ ఎదుగుతోంది అన్నటువంటి ఇదే ఊపిలో పోతే రెండు వేల ముప్పై నాటికి మనం మూడవ స్థానానికి చేరుతాం మొదటి ప్లేస్లో అమెరికా రెండో ప్లేస్లో చైనా మూడో ప్లేస్లో మనం ఉంటాం లేదా చైనా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళి అమెరికా సెకండ్ ప్లేస్కి వెళ్ళిన థర్డ్ ప్లేస్లో మనం ఉంటాం అది ప్రస్తుతం ప్రపంచవ్యాప్త సంస్థలంచే వస్తుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్లు అంటే ఇండస్ట్రీల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రెండో పక్కన వచ్చేటప్పటికి ఆయుధ తయారీ ఇంకొక పక్కన ఈ మన సెమీ కండక్టర్ చిప్స్ లాంటివి తయారీ చైనాలో ఉన్నటువంటి బల్క్ డ్రగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్లు కూడా ఇండియాకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినవన్నీ కూడా చైనాలో మూలంగా పెట్టుకున్నవన్నీ కూడా మనం వైపుకి తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అవి సక్సెస్ అవుతున్నాయి కూడా వివిధ రంగాలు కాబట్టి వీటన్నిటి ఇంపాక్ట్ అయితే భారతదేశపు ఎకానమీ భారీగా పుంజుకుంటున్నటువంటి మాట అయితే వాస్తవం వివిధ నివేదికల ద్వారా తేలుతుంది కాకపోతే మళ్ళీ మధ్యలో ఈ ఒమిక్రాన్ వేవ్ ఏం కాటేస్తుందో చెప్పలేం